నేను అదే చెప్పాను, నా బలం మీద నువ్వు ఎదిగి నన్ను క్వశ్చన్ చేస్తున్నావండి నువ్వు. ఎందుకంటే నువ్వు ఎవరు రాకూడదు అనుకుంటే ఎట్లా పార్టీలోకి? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను సస్పెండ్ చేస్తాను, అవసరం లేదు ఇలాంటి పక్క పార్టీలోకి వెళ్ళిపోయి చెప్పి సభలో నేను చెప్పడానికి కారణం అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి నేను ఒంగోలు సభలో చెప్పాను. మీరు జనసేన పార్టీ అంటే కూర్చోబెట్టి మీరు ఆకతాయిగా అల్లరి చిల్లరగా తిరిగేద్దామంటే నేను దాన్ని ఊరుకునే వ్యక్తిని కాదు. తీసి అవసరమైతే ఓడిపోతానేమో కానీ విలువలు లేకుండా గెలుపు నాకు అవసరం లేదు అక్కడ. ఎందుకంటే గెలవడం కోసం నేను అడ్డదారులు తొక్కను. అడ్డదారులు తొక్కడం వల్ల విలువలు పతనం అయిపోతున్నప్పుడు నేను తీసుకురావాలనుకుంటున్న మార్పు రాదు. అందుకే నేను అడ్డదారులు తొక్కాలి అనుకుంటే నేను చాలా అసలు ఈ పాటికి పార్టీ చాలా ఈజీగా అయిపోయింది. ప్రజా పోరాట మన ఈ ప్రజా పోరాట యాత్ర మధ్యలో రెండు మూడు సందర్భాలు ఎక్కువ సమయం దేనికి తీసుకున్నాను, నిధులు లేక. ఇంతమంది సిబ్బందిని తీసుకురావాలంటే ఒకసారి నిధులు లేక ఆఫ్ చేశాను. 10 రోజులు 15 రోజులు మళ్ళీ నిధులు కొంతమంది స్నేహితులతో అడిగి కొంతమంది సపోర్ట్ హెల్ప్ తీసుకొని ఇదే నిజంగా నాకు అడ్డదారులు తొక్కాలనుకుంటే నాకు చాలా ఈజీ వాళ్ళతో వెళ్ళి అడ్జస్ట్ అయిపోయి చేయాలంటే. ఎందుకంటే నేనున్నది మార్పు తీసుకురావడానికి, అంచెలంచెలుగా మార్పు తీసుకురావడానికి నేనున్నాను. అందువల్ల అలాంటి పార్టీ ఇంటర్ డిసిప్లిన్ని చాలా బాగా పాటిస్తాను. ముందు చాలా చెప్తాను, చాలా విప్పుల గురించి చెప్తాను, చాలా ఎన్లైటన్ చేస్తాను. ఇంకా అప్పటికీ తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయి టీవీలో మాట్లాడుతూ ఉంటారు, ఫేస్బుక్లో మాట్లాడుతూ ఉంటే నాకు అయ్యే నిజంగా పెద్ద తేడా పడవు. మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు, మాట్లాడుకు సంతోషం, నాకు నాకు ఏ ఇబ్బందులు లేవు అని చెప్పి. సో పార్టీ ఇంటర్ డిసిప్లిన్ అనేది, పార్టీ డిసిప్లిన్ నాకు చాలా ముఖ్యం. అందుకని ఇలాంటి వాళ్ళని సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసినా నేను ముందు కరెక్ట్ చేస్తాను, స్థాయి దాటితే మటుకు 100% పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్తాను. సో మీ మీ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.